హలో వందనాలు హేబెల్ రాజు గారు ఎల్ఈఎఫ్ చర్చ్ నరసరావుపేటనా? ఓకే బ్రదర్, ఇంత ముందు కూడా మీరు కాల్ చేశారు. మీ ప్రశ్న ఇంకేమన్నా అడగండి ఆఫీసర్. వందనాలు నాయన, చెప్పండి. అయ్యారు నేను ఎప్పటి నుంచో మీతో మాట్లాడుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని కొన్ని సంఘాలు ఉన్న వాళ్ళు ఏంటంటే, మాకు దేవుడు ఒక ఒక వ్యూ ఇచ్చారు, దేవుడు మాతో మాట్లాడాడు, సో మేము ఇటు సైడే వెళ్తాము. మాకు ఒక వ్యూ ఇచ్చారు, మేము సైడ్ మాత్రమే వెళ్తాను, ఆ దారిలోనే మాత్రమే వెళ్తాను అంటారు కదా. మరి కొంతమంది దేవుడు మరి బయలుపరచవచ్చు కదా. ఈ సంఘ సంస్కర్త ప్రవక్త మన ఓఫిర్ గారు అని చెప్పేసి కొంతమందికి చూపించవచ్చు కదా దేవుడు. ఒక మాట నాయన హేబెల్ రాజు గారు, శ్రద్ధగా వినండి. అయ్యా, దేవుడు ఇలా చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు నువ్వు అడిగిన స్టేజ్లో రాకూడదు. అంతకన్నా ముందు అయ్యా, తార్సువాడైన సౌలు సంఘమును ద్వేషించి హింసించి పాడు చేస్తున్నప్పుడు దమస్కు మార్గంలో డైరెక్ట్గా సౌలు గనపడి రక్షణలోకి నడిపించినట్టు ఈ ఆర్ఎస్ఎస్ నాయకులకు అందరికీ యేసు కనబడొచ్చు కదా అని ముందు ప్రశ్నించాలి మనం. వినండి, సంఘాల దాకా ఎందుకు వచ్చారు? ఆయన వ్యక్తిగతంగా అందరితో బయలుపరచొచ్చు కదా అని మీరు అంటున్నారు. రక్షింపబడ్డ వాళ్లకు ఈ అంచకాల ప్రణాళిక బయలుపరచొచ్చు కదా అని మీరు అంటున్నారు. రక్షణ పొందనోళ్ళకు మొదలుకొని కూడా అన్ని ఆయనే అందరూ బయలుపరిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి. ఒకవేళ దేవుడే నరేంద్ర మోడీ గారికి దర్శనం ఇచ్చి, అమిత్ షా గారికి దర్శనం ఇచ్చి, మోహన్ భగవత్ గారికి దర్శనం ఇచ్చి, అలాగే ఆయన అందరూ ఆర్ఎస్ఎస్ నాయకులందరికీ దర్శనం ఇచ్చి నేనే దేవుడునని చెప్పి అందరికి బాప్తిస్మాలు ఇచ్చేటట్టు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. దేవుడు అట్లా బలవంతంగా దూరి ఎవరికి ఏమి చెప్పండి ఆయన. వాళ్ళలో అన్వేషణ ఉండాల. వెదకుడి మీకు దొరుకుదని అన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మహానాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు కనుక దేవుని వెదికితే యేసు వాళ్ళకు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఆయనకు పక్షపాతం లేదు. మాకు అక్కర్లేదు అనుకుని కూర్చున్న వాళ్ళకు బలవంతంగా కొట్టి చేసి వాళ్ళకి దర్శనం ఇచ్చేవాడైతే యేసయ్య కాదు. ఎందుకంటే అప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛను ఆయనే హరించినట్టు అవుతుంది. కనుక ప్రతి క్రైస్తవుడు, ఏ డినామినేషన్ కానీ వేరే మతస్థుడు కానీ అసలు వాస్తవం ఏంటో నాకు తెలియాలనే తృష్ణ కలిగి ఉండాలి. ఆ దాహము లేనోడికి దేవ దర్శనం ఎప్పుడు రాదు, దాహం ఉన్నోడికి 100%గా వస్తుంది. అది